అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ బీస్. దిస్ ఇస్ శ్రీదేవి నరసింహారావు. ఈరోజు మీకు నేను పర్సనలైజ్డ్ సిరం, ఆర్టిస్ట్రీలోని పర్సనలైజ్డ్ సిరం గురించి చెప్పబోతున్నా. సిరం ఎందుకు వాడాలి, ఈ సిరం ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని ఈరోజు మీకు చెప్పబోతున్నా. ఏం లేదండి, సిరం అంటే ఏంటంటే ఇట్స్ అ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. సో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనమాట ఇది. ఈ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఏంటంటే మనకి స్కిన్ ఉన్న లోపలికి ఎన్ని లేయర్స్ ఉంటాయో ఆ లేయర్స్ అన్ని లోపలికి వెళ్ళి లోపల నుంచి పనిచేసుకుంటూ పైకి మనకి సర్ఫేస్ ని మంచిగా, అంటే మన ముఖం పైన ఏదైతే స్కిన్ ఉందో ఆ స్కిన్ ని చక్కగా ఉంచుతుంది, అద్భుతంగా మనని చేస్తుంది అనమాట. ఈ రోజుల్లో చూస్తే చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు. ఎక్కువగా మీరు చూస్తే కనుక పొల్యూషన్ వల్ల, అలాగే సన్లైట్ వల్ల బాధపడేది ఎవరు అంటే ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళకి పిగ్మెంటేషన్ ప్రాబ్లం అంతగా రాదు. కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే నేను గమనించిన వాళ్ళలో ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళకే వస్తుంది. సో అటువంటి డ్రై స్కిన్ వాళ్ళు ఏం చేయాలి అంటే మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి, సన్స్క్రీన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వాడాలి. కానీ ఎంతమంది మనం వాడుతున్నాం, ఒకప్పుడులాగా మన వాతావరణం ఇప్పుడు లేదు కాబట్టి అటువంటి వాతావరణానికి తగ్గట్టుగా మనము కొన్ని మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ వాడాలి. మీరు కనుక చూసుకుంటే న్యూస్ పేపర్స్ లో రెగ్యులర్గా మనకి ఈ స్కిన్ గురించి ఇస్తూనే ఉన్నారు. సో మరి అటువంటి స్కిన్ గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జనరల్గా మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ సిరమ్స్ ఉంటాయి. నేను మీకు ఈరోజు ఆర్టిస్ట్రీ అనే ప్రోడక్ట్లో కొత్తగా వచ్చిన పర్సనలైజ్డ్ సిరం గురించి చెప్తున్నాను. ఏంటి పర్సనలైజ్డ్ సిరము అంటే, అసలు సిరం అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. ఈ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్లో వచ్చేసి మొత్తానికి మనకి 5 ఆంప్లిఫైర్స్ ఉంటాయి దీంట్లో. ఈ ఆర్టిస్ట్ ఇది బేస్ సిరం అంటారు దీన్ని. అలాగే ఇలాంటివి 5 ఆంప్లిఫైర్స్ ఉంటాయి. ఈ 5 ఆంప్లిఫైర్స్ ఏంటి అంటే మన స్కిన్, మనకి ప్రపంచంలో ఉన్న మహిళలందరినీ కనుక టెస్ట్ చేస్తే ఒక ప్రతి ముగ్గురికి కూడా ఒకటే టైప్ స్కిన్ ఉంటుందంట. సో అటువంటి స్కిన్కి తగ్గట్టుగా ఆర్టిస్ట్రీ వాళ్ళు మనకి ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు. అయితే ఈ సిరంని మనం ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఎన్ని యాంప్లిఫైర్స్ ఉంటాయి అంటే మొత్తం 5 ఆంప్లిఫైర్స్ ఉంటాయి ఇలాంటివి. సో ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రేషన్ యాంప్లిఫైయర్, తర్వాత బ్రైట్నింగ్ యాంప్లిఫైయర్, యాంటీ రింకిల్ యాంప్లిఫైయర్, ఫిర్మింగ్ యాంప్లిఫైయర్ అండ్ స్పాట్ కరెక్టర్ యాంప్లిఫైయర్. వాట్ ఈస్ హైడ్రేషన్ యాంప్లిఫైయర్? హైడ్రేషన్ యాంప్లిఫైయర్, అసలు ఈ అది యాంప్లిఫైయర్స్ చెప్పడానికి ముందు నేను బేస్ సిరం గురించి కూడా చెప్తాను. దీంట్లో 5 రకాల యాంటీ ఆక్సిడెంట్స్తో పనిచేసే న్యూట్రలైట్ ఆర్గానిక్ ఫామ్స్లో నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ని యూజ్ చేశారు. ఏంటి అవి అంటే పోమోగ్రానేట్ అంటే దానిమ్మ, పాలకూర, గ్రీన్ టీ, ఇంకా మీకు చెప్పాలి అంటే మన ఎసిరోలా చెర్రీ, బ్లూబెర్రీస్, ఇలా 5 రకాల బొటానికల్ గార్డెన్స్ తోటి ఈ బేస్ సిరంని ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర దీన్ని తయారు చేశారు. సో ఆ తర్వాత మరి ఏం చేయాలి, ఈ బేస్ సిరం అనేది మీరు వాడేటప్పుడు అందరికీ కామన్గా వాడుకోవచ్చు. బట్ దీంట్లో మనం ఏం చేయాలి అంటే యాంప్లిఫైర్స్ అంటాం, ఇది యాంప్లిఫైయర్. ఈ యాంప్లిఫైయర్ని దీంట్లో ఇది ఏంటంటే స్పాట్ కరెక్టర్ యాంప్లిఫైయర్, నాకు కొంచెం పిగ్మెంటేషన్ ఉందని స్పాట్ కరెక్టర్ యాంప్లిఫైయర్ తెప్పించుకున్నాను. అలాగే 83 యాంప్లిఫైయర్స్ ఒకేసారి వాడాలనేమి లేదు. నేను ఫస్ట్ ఒకటి స్పాట్ కరెక్ట్ యాంప్లిఫైర్ ఉంది కదా, దీన్ని మీద పెట్టేసి ఈ బటన్ ఉంటుంది, ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఈ యాంప్లిఫైర్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఊఫింగ్ సౌండ్ అనేది ఒకటి వస్తుంది, ఆ సౌండ్ ద్వారా మనకి దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే ఒక 1 మినిట్ ఇలా షేక్ చేయాలి. షేక్ చేయడం వల్ల ఈ యాంప్లిఫైర్ దీంట్లో మిక్స్ అవుతుంది. అలాగా 5 యాంప్లిఫైర్స్ ఉంటాయి. బట్ ఎలా కలుపుకోవాలి అంటే మనకి ఒక ఆర్డర్ ఇస్తారు, ఇలా ఉంటుంది ఆర్డర్ HBWFA FS. సో అంటే ఏంటి, ఈ ఆర్డర్ ప్రకారమే మన యాంప్లిఫైర్స్ ని ఈ బేస్ సిరం లో డైల్యూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు ఏవైనా 3 యాంప్లిఫైర్స్ తీసుకుంటే, ఫస్ట్ హైడ్రేషన్ తీసుకున్నారు, తర్వాత రింకిల్స్ తీసుకున్నారు, స్పాట్ కరెక్టర్స్ తీసుకున్నారు, ఈ ఆర్డర్ ప్రకారమే వీటిని తీసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటి కలుపుకుని షేక్ చేసుకుంటూ మిగతా రెండింటిని కూడా మనము ఏవైతే ఉన్నాయో ఇదే ఆర్డర్లో తీసుకోవాలి. సో అలాగ మనము ఈ ఆర్డర్ ప్రకారమే మనము యాంప్లిఫైర్స్ పెట్టుకున్న ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ ప్రకారమే యాంప్లిఫైర్స్ని దీంట్లో కలుపుకుంటే దానికి ఉన్న రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. సో అలా ఈ సిరమ్స్ మనము ఎక్కడైతే మన స్కిన్ ఎటువంటి ప్రాబ్లంతో ఉందో ఆ 3కి సంబంధించిన ఈ 5 యాంప్లిఫైర్స్ని కలుపుకోవాలి. హైడ్రేషన్ యాంప్లిఫైర్ ఉంది, హైడ్రేషన్ యాంప్లిఫైర్ దేనికి వాడతారు,
అంటే మన బాడీలో వాటర్ క్వాంటిటీ తగ్గినప్పుడు మొహం ఎండిపోయినట్టు ఉంటుంది. అటువంటి వాటి కోసం మనం హైడ్రేషన్ యాంప్లిఫైయర్ వాడతారు. తర్వాత మనకి బ్రైట్నింగ్ యాంప్లిఫైయర్, స్కిన్ చాలా డల్గా ఉంటుంది, కలర్ తగ్గడము అలాంటి వాటికి ఈ బ్రైట్నింగ్ యాంప్లిఫైయర్ వాడతారు. తర్వాత యాంటీ రింకిల్ యాంప్లిఫైయర్ అని ఉంటుంది. యాంటీ రింకిల్స్, రింకిల్స్ అంటే ఏంటంటే ముడతలు, ముడతలు స్కిన్ ముడతలు పడుతుంది, ఆ స్కిన్ ముడతలు తగ్గడం కోసం యాంటీ రింకిల్ యాంప్లిఫైయర్ని వాడతారు. తర్వాత వచ్చేసి ఫిర్మింగ్ యాంప్లిఫైయర్, సాగింగ్ స్కిన్, ఏదైతే సాగింగ్ స్కిన్ ఉంటుందో, డ్రూపీ స్కిన్ ఉంటుందో, అంటే ఉబ్బినట్టుగా ఉండకుండా కొద్దిగా ఒక దగ్గర ఎండిపోయి ఒక దగ్గర ముడతలు పడి ఉంటుందో, చర్మం ఇట్లా సాగిపోయి ఉంటుందో, అటువంటి స్కిన్కి మనం ఏం వాడతాము, ఫిర్మింగ్ యాంప్లిఫైయర్ వాడతారు. ఇంకోటి మెయిన్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అందరికీ స్పాట్ కరెక్టర్. స్పాట్ కరెక్టర్ దేనికి వాడతారు అంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి, చాలా మందికి మీరు చూస్తే బటర్ఫ్లై మార్క్స్ అని ఇక్కడ వస్తున్నాయి అందరికి, అటువంటి బటర్ఫ్లై మార్క్స్ అన్ని తగ్గడం కోసం ఈ స్పాట్ కరెక్టర్ని మనం వాడుకోవాలి. మరి ఎన్ని రోజులు వస్తుంది ఈ సిరము అంటే, మీకు అప్రాక్సిమేట్లీ ఈజీగా ఈ మూడు యాంప్లిఫైర్స్ కలిపితే 3 మంత్స్ కంపల్సరీగా వస్తుంది. అంటే 12 వారాలు వాడాలి, 12 వారాలు తగ్గట్టుగానే ఈ సిరం ఉంటుందండి. మోర్ దాన్ 3 మంత్స్ వస్తుంది, 12 వీక్స్ అంటే 3 మంత్స్ కదా, మోర్ దాన్ 3 మంత్స్ మీకు రావచ్చు కూడా. నేను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. సో అటువంటి ఈ సిరము చాలా మంచి ప్రోడక్ట్స్ తోటి తయారు చేశారు. దీంట్లో వాడేవన్నీ కూడా మనకి పనిచేసేవన్నీ కూడా యాంటీ యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. అసలు యాంటీ యాక్సిడెంట్స్ అంటే ఏంటి, ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, మన స్కిన్ మనము మనం నడిచినప్పుడు, బ్రీతింగ్ చేసినప్పుడు, తర్వాత పని చేసినప్పుడు మన బాడీ కొద్దిగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అటువంటి ఆక్సిజన్ ఏమవుతుంది అంటే ఈ ఎయిర్ తోటి అట్మాస్ఫియర్ తో చర్య జరిగినప్పుడు ఈ పొల్యూషన్ మనం అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మనకి బయట పొల్యూషన్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఫ్రీ రాడికల్స్ అంటారు. మరి అటువంటి ఫ్రీ రాడికల్స్ ఏమవుతుంది అంటే మన స్కిన్ ని పొల్యూషన్ ద్వారా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్యామేజ్ తగ్గించడం కోసము మనము యాంటీ యాక్సిడెంట్స్ ని వాడాలి. యాంటీ యాక్సిడెంట్స్ బాడీకి వేరే ఉంటుంది, మన స్కిన్ కి వేరే ఉంటుంది. మనం ఎలా అయితే గాలి పీల్చుకుంటామో మన స్కిన్ కూడా అలాగే గాలి పీల్చుకుంటూ ఉంటుందండి. మన బాడీలో ఉన్న పెద్ద ఆర్గాన్ ఏంటంటే స్కిన్. సో అటువంటి స్కిన్ కి కూడా బ్రీతింగ్ ఉంటుంది అనుకుంటాం, ఆ ఏం కాదులే అని, బట్ ఆ లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ స్కిన్ అనమాట. సో అటువంటి స్కిన్ కి మనం ఎంత కేర్ తీసుకోవాలి, స్కిన్ కేర్ ఇవన్నీ కూడా స్కిన్ ప్రొడక్ట్స్. బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అంటే మనం ఏంటి అంటే మన అందాన్ని పెంచేవి బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. సో ఈ స్కిన్ ప్రొడక్ట్స్, సో దీంట్లో పిగ్మెంటేషన్ సంబంధించి బేస్ సిరం ఉంటుంది. సో మీరు ఈ మూడింటిని మనం వాడుకోవచ్చు, ఒకేసారి కూడా వాడుకోవాలని లేదు, ముందు స్పాట్ కరెక్టర్ వాడుకోవచ్చు, లేదు నెక్స్ట్ మంత్ మీరు హైడ్రేషన్ సంబంధించింది వాడుకోవచ్చు, తర్వాత బ్రైట్నింగ్ యాంప్లిఫైయర్ వాడుకోవచ్చు. సో ఒక్కొక్కటి ఒక నెల కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఆ బేస్ సిరం లో. సో ఈ విధంగా ఈ పర్సనల్ సిరం ని మనం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అండి. దీంట్లో సిరం అంటే ఏంటంటే మనకి స్కిన్ 3 లేయర్స్ కి వెళ్ళి బాగా పనిచేస్తుంది కాబట్టి సిరమ్స్ వాడుకోవాలి. లేదు నేను వేరే కూడా వాడుకుంటాను అంటే మంచి ఏదైనా సరే కమెడోజెనిక్ నాన్ కమెడోజెనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే స్కిన్ పోర్స్ ని ఓపెన్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి, స్కిన్ పోర్స్ ని ఓపెన్ చేయని ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకుని మనం వాడాలి. ఇది ఎంత పనిచేస్తుంది అంటే 100 కి 175% పనిచేస్తుంది ఈ బేస్ సిరం అనమాట. ఇలా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా 100 కి 200% సాటిస్ఫై ఇస్తుంది మన కస్టమర్ని కూడా, మనల్ని కూడా. సో ఎవరైతే పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ రైట్ ప్రోడక్ట్ అనమాట ఈ బేస్ సిరం. అంటే ఇది ట్రీట్మెంట్ పర్పస్ మనం వాడుకోవాలి. ఇంతకు ముందు పిగ్మెంటేషన్ తగ్గడానికి స్పాట్ కరెక్టర్ వాడేవాళ్ళం, తర్వాత ఇల్యూమినేటింగ్ ఎసెన్స్ అనేది బ్రైట్నింగ్ పెంచడానికి వాడేవాళ్ళం. అలా 2 ప్రోడక్ట్స్ విడివిడిగా వాడుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటి అంటే ఒకటే బేస్ సిరమ్ లో ఈ యాంప్లిఫైర్స్ ని మనము మిక్స్ చేస్తాము. బ్రైట్నింగ్ ఎట్ ఏ టైం, బ్రైట్నింగ్ ఎట్ ఏ టైం, స్పాట్ కరెక్ట్ ఎట్ ఏ టైం, సాగింగ్ స్కిన్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి. సో ఈ 3 యాంప్లిఫైర్స్ ని మనం బేస్ సిరమ్ లో మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు. లేదు ఇంకా ఎక్స్ట్రా 2 సిరమ్స్ కూడా నేను ఎక్స్ట్రా 2 యాంప్లిఫైర్స్ కూడా వాడాలి అంటే వేరేగా మళ్ళీ బేస్ సిరమ్ తీసుకొని ఆ బేస్ సిరమ్ లో మిగతా 2 యాంప్లిఫైర్స్ కలిపి మనము వాడుకోవచ్చు. పొరపాటున మనము అన్ని కలిపి అన్ని యాంప్లిఫైర్స్ ని ఒకటే బేస్ సిరమ్ లో కలిపి మిక్స్ చేసి వాడకూడదు. సో ఎందుకు అంటే మనకి స్కిన్ టెక్స్చర్ కు తగ్గట్టుగా 3 యాంప్లిఫైర్స్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి మనకి కండిషన్ అనమాట. ఈ పర్సనల్ సిరమ్ ని ఎవరెవరు వాడచ్చు అంటే అన్ని స్కిన్ వాళ్ళు వాడచ్చు అండి, డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైనా వాడచ్చు. రోజుకు 2 సార్లు వాడాలి, మార్నింగ్ 1 సారి, ఈవినింగ్ 1 సారి.
మార్నింగ్ వచ్చేసి మీరు క్లెన్సర్ చేసుకున్న తర్వాత ఈ పర్సనల్ సిరమ్ ని అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఈవినింగ్ కూడా మార్నింగ్ ఎలా అప్లై చేసుకుంటారు ఈవినింగ్ కూడా అదే ప్రాసెస్. మీరు ఇంకా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే మాత్రము మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అప్లై చేయండి. ఒకవేళ ఇరిటేషన్ గా ఏమైనా అనిపించింది అనుకోండి రోజుకు ఒకసారి అప్లై చేయండి. దాన్ని కొన్ని రోజుల తర్వాత మీరు దాన్ని 2 టైమ్స్ కి పెంచుకొని పోండి. సో చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉన్నాయి, రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. త్వరలో మీకు కొన్ని టెస్టిమోనియల్స్ కూడా చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి మై క్వీన్ బీస్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీదేవి నర్సయ్య. బై బై.